హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. ప్రేమైన కేబుల్ టీవీ వినియోగదారులకు ముఖ్య గమనిక. సుప్రీంకోర్టు ఆదేశానుసారం కేబుల్ టీవీ వినియోగదారులు 2019 జనవరి నుండి టారిఫ్ ఆర్డర్ ప్రకారం నెలవారీ బిల్లులు చెల్లించవలసి ఉంటుంది. వినియోగదారుడు కోరుకున్న ఛానల్స్ కు మాత్రమే ఛానల్ ఎంఆర్పి ప్రకారం బిల్లు చెల్లించవలసి ఉంటుంది. కావున కేబుల్ టీవీ ప్రేక్షకులు ఈ మార్పును గమనించవలసిందిగా మనవి. మరిన్ని వివరాలకై మీ కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించండి. రమ్మని పిలుస్తోంది జన్మభూమి, హరితవర్ణ హరిత పుణ్య చరిత భూమి. భరతావని చరితలోని ప్రప్రథమంగా మన ఊరి సంక్షేమమి తన ధ్యేయంగా. జన్మభూమి అనే ఒక మహత్తర కార్యక్రమాన్ని నడిపిస్తున్న నాయక చంద్రన్నకి బాసటగా రమ్మని పిలుస్తోంది జన్మభూమి. రాజనాలు పండే నవ్యాంధ్ర భూమి. సమస్యలు మీరు చెప్పాలి, దాన్ని ఒక రూపకల్పన చేయాలి, దాని ద్వారా విధానాలను రూపొందించాలి, ఆ విధానాలను శాసనాలుగా చేయాలి, ఆ శాసనాన్ని మళ్ళీ అమలు చేసేదానికి ఈనాడు ప్రభుత్వం ప్రయత్నించేలాగా మీ యొక్క ప్రజా తీర్పు కోసమే ఈనాడు ఆలా విడత జన్మభూమి అని చెప్పి ఈనాడు మీకు మనవి చేసుకుంటూ. తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం జనవరి 2 నుండి 11 వరకు. నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి నాయకత్వం అవసరం, ఎమ్మెల్యే ఆలపాటి వెల్లడి. ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టండి అంటూ పిలుపు. వేద మంత్రాల నడుమ ప్రారంభమైన మహాయజ్ఞం, హోమం నిర్వహించిన అన్నవతుడు శివకుమార్ పుణ్వ దంపతులు. సాహితీ సదస్సులో ఉప్పొంగిన సాహితీ వాహిని, విశిష్ట వ్యక్తులకు పురస్కారాలు. సామాన్యులపై భారం మోపుతున్న బీజేపీ కాంగ్రెస్ ఆరోపణ, ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలం చెందిందంటూ విమర్శ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం మళ్లీ రాష్ట్రానికి అవసరమని, ప్రజలంతా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు. రాష్ట్రాభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నాయని అన్నారు. 5వ రోజు జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ఆదివారం పెరుగు మార్కెట్ సమీపంలోని మున్షి మస్తాన్ ఉర్దూ స్కూల్లో నిర్వహించారు. పట్టణంలోని 16, 17, 18, 19, 20 వార్డులకు సంబంధించి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయా వార్డుల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని జన్మభూమి ప్రతిజ్ఞ చేశారు. ప్రజల అర్జీలు స్వీకరించే విధంగా వివిధ కౌంటర్లను కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే ఆలపాటి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడమే పనిగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని అన్నారు. చంద్రబాబును ఎందుకు విమర్శిస్తున్నారో చెప్పాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు, లోటు బడ్జెట్ లో ఉన్న ప్రభుత్వ పథకాలు అందరికీ చేరువ చేస్తున్నందుకు ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఆదుకుంటామని విభజన సమయంలో హామీ ఇచ్చిన మోడీని ఎందుకు ప్రశ్నించరని అన్నారు. రాజధాని ద్వారా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ప్రజల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలందరి దీవెనలు కావాలని కోరారు. మనందరికీ తెలుసు, రాష్ట్రం మనందరి మనోభావాలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రాన్ని విభజించారు. ఆస్తులన్నీ ఒకవైపు తీసుకెళ్లారు, అప్పులు మనకు మిగిల్చారు. ఇక్కడ పాలన కూడా ఏ రకంగా సాగిందో మీ అందరు కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నా. చెట్టు కింద కూర్చొని బస్సులో నిద్రపోయి రాజధాని ఎక్కడ పెట్టుకోవాలో మనమే నిర్ణయించుకొని ఆ రాజధానికి భూములు రైతుల దగ్గర నుంచి దానం తీసుకొని అక్కడ రాజధాని కట్టడానికి మనం ప్రయత్నిస్తే ఈనాడు ఆ రాజధానిని కూడా కట్టకుండా మోకాలంటే ప్రతిపక్షాలు ఎవరైతే ఆనాడు కేంద్రం నుంచి మనకు సహాయం అందిస్తానా, కేంద్రం సహాయం నిరాకున్నా
ఒకసారి ఆలోచన చేయండి. మనం ఇంట్లో నుంచి బయటికి వస్తే ఎక్కడ ఉండాలో తెలియదు, అద్దెలు దొరకదు. అద్దెలు దొరికితే అద్దెలు కట్టలే పోతా ఉన్నాం. అనేక మంది మీలో చాలా మంది అయ్యో మాకు ఇల్లు లేవు, మా సంపాదన అంతా అద్దె ఇళ్ళకి పోతా ఉంది, మాకు ఇల్లు ఎప్పుడు ఇస్తామని చెప్పి అడుగుతా ఉన్నారు. మన పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి కూడా అదే. డబ్బులు ఇస్తా ఉన్నారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నారు, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఆదుకుంటా ఉన్నారు, ఈ రాష్ట్రాన్ని రాజధాని నిర్మిస్తా ఉన్నారు. మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకటరావు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని చెప్పారు. పేదలకు సొంత ఇళ్లు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ నెలాఖరు లోపల ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా డబ్బు కట్టమని అడుగుతాం. మరి ఒక ఆరు నెలలో సంవత్సరం లోపల ఇళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా అదంతా ప్లాను తయారు చేస్తున్నాం. అయితే ఎవరైనా సరే మరి ఇంకా చాలా మందికి అవకాశం ఉంది కాబట్టి 2,50,000 రూపాయల పథకం మన ఇళ్ళున్నా ఇక్కడ కట్టుకున్న ఇళ్ళున్నా కొంచెం ఇబ్బంది వస్తే రావచ్చు, కానీ వాటికి మటుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంత బ్రహ్మాండం కడుతున్నారు. మీరు ఇంట్లోకి వెళ్ళడానికి సిమెంట్ రోడ్డు, అపార్ట్మెంట్ ముందు మరి వాష్ బేసిన్లు, లైట్లు, మరి ఇంట్లో అటాచ్డ్ బాత్రూము అన్నీ కూడా అన్నీ ఏర్పాటు చేసి మీ ఇళ్ళు మీకు అప్పచెప్తాం. కమిషనర్ కె శకుంతల మాట్లాడుతూ జన్మభూమి ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వ యంత్రాంగం వస్తోందని తెలిపారు. పథకాలు అందని వారు ఈ సభల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరి ఈ పంచభూతాలైన భూమి, నేల, నీరు ఇవన్నీ కూడా కలుషితమైపోతూ వనరులు తగ్గిపోతూ ఉన్నాయి. ఆ వనరులు తగ్గిపోయే దశలో వాటిని మనం కాపాడుకోవాల్సిన అవసరం, భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి దానికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వన సంరక్షణ విధానాలు, అదేవిధంగా వన సమారాధనలు అన్ని చేస్తుంది. రెయిన్ హార్వెస్టింగ్ ప్రోగ్రాంలు కార్యక్రమంలో కౌన్సిలర్లు కాళిదాస్ విజయశ్రీ, అన్నం మలేశ్వరి, షేక్ నాగూర్బి, పసుపులేటి త్రిమూర్తి, కుద్దూస్, అశోక్ వర్ధన్, పసుపులేటి బాలచంద్రుడు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. నాటక రచయిత, దర్శకుడు, విమర్శకుడు, పరిశోధకుడితో పాటు అధ్యాపకునిగా బహుముఖ ప్రతిభ కలిగిన ఆచార్య మొదలి నాగభూషణ్ శర్మ కృషి సమాలోచన సదస్సు సభికుల్ని శర్మ మార్గదర్శకం వైపు నడిపించింది. పురస్కార గ్రహీత అంతరంగాన్ని, ఆయన విశిష్టతను పలు రచయితలు, కవులు విశ్లేషించారు. అజో విభో కందాళం ఫౌండేషన్, ఆలపాటి శివరామకృష్ణయ్య ట్రస్ట్ నేతృత్వంలో రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరుగుతున్న 26వ వార్షిక ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఆదివారం ఉదయం ప్రతిభామూర్తి పురస్కార గ్రహీత ఆచార్య మొదలి నాగభూషణ్ శర్మ రచించిన నాటకాలు, నాటికలు, ఆయన పరిశోధన, నవలా వికాసం వంటి అనేక అంశాలపై సాహితీవేత్తలు సమీక్షించారు. సినీ నటులు, నట శిక్షణాచార్యులు డిఎస్ దీక్షిత్ మాట్లాడుతూ జన్మించింది నరసరావుపేట అయిన ధూళిపూడిలో స్థిరపడ్డారని చెప్పారు. 5వ ఏటనే తొలి గురువు అయిన నేతి వెంకటరమణయ్య పంతుల వద్ద అక్షరాభ్యాసం చేశారని చెప్పారు. 10వ తరగతి కాకమునుపే 3,000 పుస్తకాలు చదివారని చెబుతూ విశ్వనాథ సత్యనారాయణ వంటి వారితో సన్నిహితం వచ్చిందంటే శర్మకు కలిసి వచ్చిందని దీక్షిత్ తెలిపారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ జొన్నలగడ్డ అనురాధ మాట్లాడుతూ నాటక రంగానికి విశిష్ట కృషి చేసిన, సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసిన విశిష్ట వ్యక్తి భాగవతుల రామకోటయ్య వద్ద మొదలి నాగభూషణ్ శర్మ కూచిపూడి నృత్యంలో కూడా ప్రవేశించారని చెప్పారు. నాటక రచయిత, పరిశోధకుడు, అధ్యాపకుడుగానే కాక చరిత్ర పరిణామ క్రమంలోకి వెళ్లి జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు కృషి చేశారనేటువంటి అనేక అంశాలలో నాగభూషణ్ శర్మ ప్రతిభను అనురాధ విశ్లేషించారు. కూచిపూడి గురువులతోటి వీరి ప్రస్థానం శ్రీ భాగవతుల రామకోటయ్య గారితో మొదలైంది. 1972 రామకోటయ్య గారు హైదరాబాద్లో ఒక గురుకులాన్ని స్థాపించారు. భాగవతుల రామకోటయ్య గారు తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదట కూచిపూడిని స్థాపించగలిగిన, సుస్థిరంగా స్థాపించగలిగిన మొదటి కూచిపూడి వ్యక్తి, గురువులు. అయితే వారు అక్కడ గురుకులం స్థాపించినప్పుడు ఆయన దాంట్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నారు. ఆ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నప్పుడు రామకోటయ్య గారితోటి కలిసి వర్క్ చేసి అప్పటికి మరుగున పడిపోతున్న కొన్ని యక్షగానాల్ని, కూచిపూడి యక్షగానాలు, ప్రహ్లాద యక్షగానాన్ని ఆ తర్వాత, అనంతరం నాగభూషణ్ శర్మ పేరిట కందిమల్ల సాంబశివరావు రచించిన నాటక విశ్వవిద్యాలయం, అలాగే డాక్టర్ చెరువు సత్యనారాయణ శాస్త్రి రచించిన చెరువు వారి సుబ్బలక్ష్మి పుస్తకాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆచార్య మొదలి నాగభూషణ్ శర్మను ఎమ్మెల్యే అలపాటి రాజేంద్ర ప్రసాద్ సత్కరించారు. తదనంతరం మెమోంటోలను అందజేశారు. సదస్సులో ఓలేటి పార్వతీశం అధ్యక్షత వహించగా డాక్టర్ అనంత పద్మనాభరావు, డాక్టర్ కడియాల రామ్మోహన్ రాయ్, డాక్టర్ జయదీర్ తిరుమలరావు, డాక్టర్ డిఎస్ఎన్ మూర్తి, రావికొండలరావు, తనికెళ్ల భరణి, బుర్రా సూర్యప్రకాష్, మోదుల రవికృష్ణ పాల్గొనగా అప్పాజోసుల సత్యనారాయణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంశివుడు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తలు సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. మారస్పేటలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ బూత్ కమిటీల సమావేశం ఆదివారం సాయంత్రం నిర్వహించారు. డాక్టర్ చందు సాంశివుడు పాల్గొని నాయకులు కార్యకర్తలతో చర్చించారు. బూత్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అనంతరం డాక్టర్ చందు సాంశివుడు మాట్లాడుతూ 133 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. దేశంలో అత్యధిక కాలం పరిపాలించిన పార్టీగా కాంగ్రెస్ కు గుర్తింపు ఉందని, భారతదేశ ఐక్యతను కాపాడింది కాంగ్రెస్ అని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పై చేస్తున్న కుంభకోణాలు ఆరోపణలు ఏ ఒకటి నిరూపించలేకపోయిందన్నారు. 2014 కూడా 2G స్కామ్ అని చెప్పేసి ప్రచారం చేసి లక్షల కోట్లు తిన్నారని ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అంతా స్కాములు మయం, నేను ఇతర దేశాల నుంచి నల్లధనం తీసుకొస్తాను, తలా 15 ప్రతి వ్యక్తికి 15 లక్షలు ఇస్తానని చెప్పి ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి నల్లధనం తీసుకొచ్చింది లేదు, 15 లక్షలు కాదు కదా, 15,000 కూడా మాకైతే డిపాజిట్లు పడలే మా బ్యాంకులు, అదంతా ఎవరికి పడలే మోసం. తర్వాత ఇది కోర్టులో కూడా ఈ 2G స్కామ్ అనేది ఊహాజనితమని జడ్జిచ్చాడు. ఇక అంతకంటే ఇంకా ఏమి కావాలో కోరుకోండి. 2G స్కామ్ ఊహాజనితం, ఒకే తప్పుని ఒకే విషయాన్ని 4 సార్లు 10 సార్లు చెప్పి అక్కడ క్రియేట్ చేసి సృష్టించారని చెప్పారు. జిల్లా అధికార ప్రతినిధి ఎం దశరథరామిరెడ్డి మాట్లాడుతూ దేశానికి వెన్నుముక అయిన రైతాంగం సమస్యలు పరిష్కరించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. బీజేపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి రాఫెల్ యుద్ధ విమానాల మీద మాట్లాడడానికి ప్రయత్నం చేయకపోవటం ఈ జాతిని, ఓట్లేసిన ప్రజల్ని అవమానించడమే. మరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నా, విభజన హామీలు నెరవేరాలన్నా, రైల్వే జోన్ రావాలన్నా రాహుల్ గాంధీ గారు వస్తే, కాంగ్రెస్ పార్టీ వస్తే తొలి సంతకం పెడతానని చెప్పారు. ఇంకా ఏ పార్టీ కూడా పార్లమెంటు దగ్గర కానీ ఢిల్లీలో కానీ ఎక్కడ కూడా నిరసన ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ ఈరోజు పార్టీ పట్టణ అధ్యక్షుడు పొన్నూరు శశిధర్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని, 3 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించడమే ఇందుకు నిదర్శనమన్నారు. నోట్ల రద్దీతో సామాన్య ప్రజలు, జీఎస్టీతో వ్యాపార వర్గాలను బీజేపీ ప్రభుత్వం కష్టాలకు గురి చేసిందని అన్నారు. మనకి స్వాతంత్రం 1947లో వస్తే దీంట్లో సుమారు 55 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన జరిగింది. ఈ పరిపాలన జరిగింది ఒక మధ్యలో జనతాదళ్ళు 5 సంవత్సరాలు, ఇప్పుడు బీజేపీ 5 సంవత్సరాలు ఇట్లా చేశారే కానీ సుదీర్ఘంగా పాలించిన ప్రభుత్వం ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం. తిరిగి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారు కాబట్టి రాబో రోజుల్లో, ఇప్పుడు ఇటీవల 3 రాష్ట్రాలు వచ్చింది, బీజేపీ కూడా చేతులు ఎత్తేసింది, అన్నమాట నిలబెట్టుకోలేకపోతుంది. ఏది ఒకవేళకి 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పడం కానీ, డిమానిటైజేషన్ పెట్టి 100 కోట్లు నల్లధనం బయటకు తీస్తామన్నారు. ఒక్క ఈ పేపర్ ప్రకటన చేసి ఇదిగో 100 లక్షలు మేము బయటికి తీసాము అని ఒక్క లెక్కలు చెప్పలేకపోయారు. సమావేశంలో పార్టీ నాయకులు నల్లగొల్ల నాగేశ్వరరావు, పిల్లి సుధాకర్, మైలారాము, ఎన్ మల్లికార్జునరావు, బోసు, స్టీఫెన్ బాబు, రమేష్, రాధాకృష్ణ, శీలం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం తలపెట్టిన శ్రీ చండీ సహిత హనుమతీశ్వర మహాయజ్ఞం తెనాలిలో వైభవంగా ప్రారంభమైంది. ఏఎస్ఆర్ విద్యాసంస్థల అధినేత అన్నభద్ర శివకుమార్, పుష్ప దంపతుల ఆధ్వర్యంలో మహాయజ్ఞం ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు మహాయజ్ఞంలో పాల్గొన్నారు. బోసరడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణం ఆదివారం హనుమాన్ నామస్మరణతో మార్మోగింది. ఏఎస్ఆర్ విద్యాసంస్థల అధినేత అన్నభద్ర శివకుమార్, పుష్ప దంపతుల ఆధ్వర్యంలో శ్రీ చండీ సహిత హనుమతీశ్వర మహాయజ్ఞం ఆలయ ప్రాంగణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్నభద్ర శివకుమార్ దంపతులు చేతుల మీదుగా గోపూజ కలస స్థాపనతో మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. శివకుమార్ దంపతులు తొలుత గోపూజ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో వేద పండితులు పాల్గొని మహాయజ్ఞాన్ని నిర్వహించారు. సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించారు. శివకుమార్ దంపతుల చేత వేద పండితులు ప్రత్యేక హోమాలు జరిపించారు. కాషాయ వస్త్రధారణలో శివకుమార్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హనుమత్ ఉపాసకులు అభినవ్ సుందర్దాస్, డాక్టర్ పి శ్రీనివాస్ చే సాయంత్రం సుందరకాండ పారాయణం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ పరిషత్ కార్యదర్శి పోతావజల పురుషోత్తమ శర్మ మాట్లాడుతూ,
పుష్యమాసంలో చేసే యజ్ఞయాగాలు అధిక ఫలితాన్ని ఇస్తాయని అన్నారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుతూ శక్తి స్వరూపిణి శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం తలపెట్టడం సంతోషదాయకమన్నారు. ఆదిశక్తి, పరాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, కుండలిని శక్తి, సమస్త శక్తి స్వరూపిణి చండీమాత అనుగ్రహాన్ని పొందాలని, అదేవిధంగా స్తోత్రాల్లోకెల్లా విశేషమైన స్తోత్రం ఏదన్నా ఉన్నది అంటే అది హనుమాన్ చాలీసా మాత్రమే. మరి సుందరదాస్, అభినవ సుందరదాస్ గారి మనవడు, ఎంఎస్ రామారావు గారి మనవడు అండ్ డాక్టర్ పి శ్రీనివాసరావు గారు, ఆయన ఎక్కడైతే సుందరాకాండ పారాయణ చేస్తారో అక్కడ విశేష కార్యసిద్ధి, అక్కడ హనుమంతుడు ప్రత్యక్షమై కూర్చుండాలనేది ఎంతోమంది అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయము. మరి ఈ అవకాశాన్ని తెనాలి ప్రాంత ప్రజలందరూ పొంది విశేష కార్యసిద్ధి, కుటుంబ కలహాలు, దాంపత్య లోపాలు, మరి పిల్లలు ఎక్కి రాకపోవటం. శశి గ్రూప్స్ అధినేత ఉప్పల వరదరాజులు మాట్లాడుతూ కలియుగంలో పిలిచిన పలికే దైవం హనుమంతుడని అన్నారు. అటువంటి మహాశక్తివంతుడైన చండీ సహిత హనుమత్ మహాయజ్ఞం ఇక్కడ జరిపించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ప్రజలంతా పాల్గొనాలని కోరారు. అటువంటి దైవాన్ని ఈ యొక్క 2019 కొత్త సంవత్సరంలో మరి చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం సంకల్పించి లోక కళ్యాణార్థం చేస్తున్నటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణలో కూడా పాల్గొని పెద్ద సంఖ్యలో పట్టణ ప్రేమికులు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. ప్రజలకు ఆటవిడుపుగానే కాక ఆరోగ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆనంద ఆదివారంలో భాగంగా మున్సిపల్ శాఖ 5K రన్ని నిర్వహించింది. దీనిలో చిన్నారులతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం నుండి చేపట్టిన 5K రన్ని చైర్మన్ పెండాల వెంకట్రావు జెండా ఊపి ప్రారంభించారు. పురపాలక సంఘం నుండి ప్రారంభమైన 5K రన్ మెయిన్ రోడ్డు, బోస్ రోడ్డుల మీదుగా చిన్నరావుల పార్క్ వరకు వెళ్లింది. అక్కడ ప్రజల్ని ఉద్దేశించి ఆర్డీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ వారంలో 6 రోజులు శ్రమించే ప్రతి ఒక్కరూ 7వ రోజు సంతోషంగా గడపాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దానికి అనుగుణంగానే తెనాలి ప్రాంత ప్రజలు మున్సిపల్ అధికార యంత్రాంగం చేపడుతున్న ఆనంద ఆదివారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ శ్రీనివాసరావు కోరారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరి పట్టణంలో ప్రముఖులు, అదేవిధంగా వివిధ పాఠశాలలో, కళాశాలలో విద్యార్థులు, విద్యార్థులు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అనేది సంతోషదాయకం. అదేవిధంగా మరి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మనం ఇప్పుడు అందరం కేవలం ఒక టీవీ అనేటువంటి ఒక బుల్లి తెరకు అంటకాగుతూ ఉన్నందువల్ల దాని నుంచి బయటికి రావడం, అదేవిధంగా ఒక దేశం యొక్క అభివృద్ధి కానివ్వండి, రాష్ట్రం యొక్క అభివృద్ధి కానివ్వండి, ఆనంద సూచిక అంటే హ్యాపీ ఇండెక్స్ అనేటువంటి ఒక దీనిని కూడా కొలమానంగా చూసుకో. కమిషనర్ కె శకుంతల మాట్లాడుతూ 5K రన్లో ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్ విద్యార్థులు పాల్గొనడం అభినందనీయమని చెప్పారు. పెద్దలకు గానీ, పిల్లలకు గానీ ఇటువంటి కార్యక్రమాలు ఎంతో మేలు చేస్తాయని శకుంతల తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ముఖ్య ఉద్దేశము ఈ జన్మభూమిని అందరిలోకి తీసుకువెళ్ళటం, ఆ స్ఫూర్తిని నింపటము. దీని గురించిగా ఈ 5K రన్ నిర్వహించబడింది. మరి స్థానికంగా ఈరోజు మనం నిర్వహించిన మున్సిపల్ ఆఫీస్ ముందు నుంచి, అదేవిధంగా గాంధీ చౌక్ మీదుగా సత్యనారాయణ పార్క్ దాకా నిర్వహించిన ఈ 5K రన్లో అనేక స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు అందరూ కూడా పాల్గొన్నారు. మరి ఈ యొక్క 5K రన్లో పాల్గొన్న పురపాలక సంఘం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, ఇతర అధికారులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా కాపులందరూ ఐకమత్యంగా ఉండాలని కాపు సంఘ నాయకులు పేర్కొన్నారు. కలిసికట్టుగా ఉంటేనే సమస్యలు పరిష్కరించుకోగలుగుతామని తెలియజేశారు. తెనాలిలో జరిగిన కాపుల ఆత్మీయ సమావేశంలో పలువురు పాల్గొని ప్రసంగించారు. నందులపేటలోని టీఎన్సీ క్లబ్ రోడ్లో ఆదివారం రాత్రి కాపుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తోటగోరు వెంకటరమణారావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కాపు సంఘ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని సంఘ నాయకులు ఆవిష్కరించారు. పార్టీలకు అతీతంగా కాపు నాయకులు పాల్గొని పలు అంశాలపై ప్రసంగించారు. మాజీ ఎంపీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాజకీయాల్లో కాపుల ప్రాధాన్యత పెరగాలని అన్నారు. ఐకమత్యంగా ఉంటూ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. రాజకీయంగా చైతన్యవంతులవ్వాలని పిలుపునిచ్చారు. వంగవీటి రంగ సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఎందుకంటే మేమిద్దరం కలిసి 5 సంవత్సరాల పాటు అసెంబ్లీలో కూర్చున్నాం, అసెంబ్లీలో అన్ని మాట్లాడుతున్నవాళ్ళం కాబట్టి 87 నుంచి 89 వరకు, 88 వరకు మేము కలిసే ఉన్నాం. 88లో ఈ దుస్సంఘటన జరిగింది. దాని తర్వాత చూస్తే మేము చూస్తే ఎక్కడికి పోయినా కూడా రంగా గారికి ఈ విధమైన అన్యాయం జరిగింది. రంగా హత్య గాయించబడ్డాడు అన్న తర్వాత పిల్లల దగ్గర నుంచి రంగా 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 అనే తప్ప ఇంకో రోజు ఇంకో మాట మాట్లాడే రోజులు మాత్రం కావు. రంగా గారిని ఒక చిన్న మాట అన్నా కూడా ఎవరు ఓర్చుకోలేనటువంటి. డాక్టర్ చందు సాంశివుడు మాట్లాడుతూ
సంఘటితంగా ఉన్నప్పుడే బలం చేకూరుతుందన్నారు. వంగవీటి రంగస్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. పైకి పెరుగుతుంటే ఆ రోజు మన పేపర్లు కాదు, ఒక ఇంగ్లీష్ పేపర్లు కూడా అప్పుడు ఎన్టీఆర్ కంటే కూడా అత్యధికమైన పేరు ప్రఖ్యాతి తెచ్చుకుంటా పాపులర్ అయినటువంటి వ్యక్తి రంగారావు గారు చెప్పారు. ఒక రకంగా ఆయన వస్తే ముఖ్యమంత్రి అవుతారేమో అనే భయంతో కూడా ఆయన్ని తప్పించుకోవాల్సి వచ్చింది. అలాంటి వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలకి మనమందరం కూడా కృషి చేయాలి. తోటకూర వెంకటరమణారావు మాట్లాడుతూ ఒకే వేదికపై రాజకీయ పార్టీలకు అతీతంగా ముఖ్యులందరూ పాల్గొనడం సంతోషదాయకమన్నారు. రంగా విగ్రహావిష్కరణ జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఒక మాట అనుకుని సోదరులు మురళి, శిల్పా, శ్రీను, వేణు, మరి వీరందరూ కలిసి ఉత్తేజితులై కార్యోన్ముఖులై ఈ కార్యక్రమాన్ని చేపట్టి మన కాపు కులానికి సంబంధించినటువంటి పెద్దలందరినీ ఆహ్వానించగా మరి వారందరూ రావడం, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం, మరీ ముఖ్యంగా ఎంతో ఒత్తిడిలో ఉండి కూడా ఢిల్లీ వెళ్లాల్సిన ప్రయాణాన్ని. కార్యక్రమంలో కమల రజని, కిలారి రోసయ్య, బూరెల దుర్గాప్రసాద్, వల్లె మురళి, గ్యాలం వేణు, ఉగ్గిరాల సీతారామయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు. శ్రీ చండి సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం వైభవంగా నిర్వహిస్తున్నారు. మహాయజ్ఞంలో భాగంగా హనుమత్ ఉపాసకులు డాక్టర్ పి శ్రీనివాస్ చే సుందరకాండ పారాయణ నిర్వహించారు. అన్నావతన శివకుమార్ దంపతులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఏఎస్ఎన్ విద్యా సంస్థల అధినేత అన్నావతన శివకుమార్ పుష్ప దంపతుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞంలో భాగంగా సుందరకాండ పారాయణ నిర్వహించారు. బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో జరుగుతున్న మహాయజ్ఞం తొలి రోజులో భాగంగా సాయంత్రం సుందరకాండ పారాయణ జరిపారు. హనుమత్ ఉపాసకులు డాక్టర్ పి శ్రీనివాస్ సుందరకాండ పారాయణం చేశారు. అన్నభతుని శివకుమార్ పుష్ప దంపతులు పారాయణంలో పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం తలపెట్టిన మహాయజ్ఞంలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం సుందరకాండ పారాయణం నిర్వహించనున్నారు. ఈ నెల 12వ తేదీ వరకు జరిగే మహాయజ్ఞంలో భాగంగా ప్రత్యేకంగా సుందరకాండ పారాయణం నిర్వహించనున్నారు. పట్టణ ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పారాయణం వీక్షించారు. అర్ధరాత్రి 12 దాటిపోతోంది, తెల్లవారుజాము సమీపించబోతోంది. ఆ అర్ధరాత్రి పూట మరి ఆ రాక్షసుల యొక్క పరిస్థితి ఎలా ఉన్నదంటే, ఆ లంకానగరం అంతా ఎలా ఉన్నదంటే, బాగా మధువు సేవించి కామక్రీడల్లో అలసి సొలసి నిద్రపోతున్నారేమో. స్త్రీమూర్తులు క్షుణ్ణంగా పరీక్షించడానికి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో, వాళ్ళు మా అంతఃపురాల్లో వాళ్ళ మందిరాల్లో ప్రవేశించి హనుమంతుల వారు ఒక్కొక్కరిని చూసుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడెక్కడ స్త్రీలు ఎక్కువగా ఉంటారో అక్కడ ఇంకా ఎక్కువగా సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు అమ్మవారి గురించి. వీళ్ళ అనుమతులు లేకుండా వాళ్ళ మందిరాల్లో ప్రవేశించి ఇలా చూడటం ఎంత పాపము అని స్వామివారికి మనసులో దిగులు ప్రవేశించింది. ఎంత వెతికినా నా తల్లి కనపట్టలేదు కదా, నా అనుమానం భయం పెరుగుతోంది. ఎలా ఉన్నదంటే స్వామివారి యొక్క ఆవేదన. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి నాయకత్వం అవసరం, ఎమ్మెల్యే ఆలపాటి వెల్లడి. ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టండి అంటూ పిలుపు. వేద మంత్రాల నడుమ ప్రారంభమైన మహాయజ్ఞం, హోమం నిర్వహించిన అన్నవతుడు శివకుమార్ పుష్ప దంపతులు. సాహితీ సదస్సులో ఉప్పొంగిన సాహితీ వాహిని, విశిష్ట వ్యక్తులకు పురస్కారాలు. సామాన్యులపై భారం మోపుతున్న బీజేపీ, కాంగ్రెస్ ఆరోపణ. ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలం చెందిందంటూ విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. రమ్మని పిలుస్తోంది జన్మభూమి, హరితవర్ణ హరిత పుణ్య చరిత భూమి. భరతావని చరితలోని ప్రప్రథమంగా మన ఊరి సంక్షేమమి తన ధ్యేయంగా.
జన్మభూమి అనే ఒక మహత్తర కార్యక్రమాన్ని నడిపిస్తున్న నాయక చంద్రన్నకి బాసటగా ఆరమ్మని పిలుస్తోంది జన్మభూమి రాజనాలు పండే నవ్యాంధ్ర భూమి. సమస్యలు మీరు చెప్పాలి, దాన్ని ఒక రూపకల్పన చేయాలి, దాని ద్వారా విధానాలను రూపొందించాలి, ఆ విధానాలను శాసనాలుగా చేయాలి, ఆ శాసనాన్ని మళ్ళీ అమలు చేసేదానికి ఈనాడు ప్రభుత్వం ప్రయత్నించేలాగా మీ యొక్క ప్రజా తీర్పు కోసమే ఈనాడు ఆరో విడత జన్మభూమి అని చెప్పి ఈనాడు మీకు మనవి చేసుకుంటూ తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో ఆరో విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం జనవరి 2 నుండి 11 వరకు. ప్రియమైన కేబుల్ టీవీ వినియోగదారులకు ముఖ్య గమనిక. సుప్రీంకోర్టు ఆదేశానుసారం కేబుల్ టీవీ వినియోగదారులు 2019 జనవరి నుండి తారీఫ్ ఆర్డర్ ప్రకారం నెలవారీ బిల్లులు చెల్లించవలసి ఉంటుంది. వినియోగదారుడు కోరుకున్న ఛానల్స్ కు మాత్రమే ఛానల్ ఎంఆర్పి ప్రకారం బిల్లు చెల్లించవలసి ఉంటుంది. కావున కేబుల్ టీవీ ప్రేక్షకులు ఈ మార్పును గమనించవలసిందిగా మనవి. మరిన్ని వివరాలకై మీ కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి. హలో బిజీ పీపుల్, సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి.